నమస్తే సద్గురు. నమస్కారం. నేను హర్షిత. నా ప్రశ్న ఏంటంటే, ఈ స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరైతే తమని తాము నరకంగా మార్చుకున్నారో వాళ్లే స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటారు. నేనిక్కడ కూర్చుని తాదాత్మ్యంతో ఉంటే పూర్తిగా నా కళ్ళు చూడండి, నేను ఎప్పుడూ మత్తులో ఉన్నట్టే ఉంటాను. అవును, ఎప్పుడు ఏ డ్రగ్ తీసుకోలేదు, కాని ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన కెమికల్ ఫ్యాక్టరీ ఇదే, అవునా? ఒప్పుకుంటారా? ఒక్కటే ప్రశ్న, ఈ కెమికల్ ఫ్యాక్టరీకి మీరొక మంచి సీఈఓనా లేదా పనికిరాని సీఈఓనా? మీరొక మంచి సీఈఓ అయితే దీన్ని ఇలా ఉంచుకుంటారు, ఎప్పుడు హాయిగా సరైన కెమిస్ట్రీతో. మీరొక చెడ్డ సీఈఓ అయితే మీరు చెడ్డ కెమిస్ట్రీని తయారు చేసి దానికి కారణం ఇదనో అదనో ఇంకోటనో అంటారు. కాబట్టి ఏదో ఓ కారణం వల్ల మనుషులు బాధగా ఫీల్ అవుతున్నారు. వాళ్ల కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళకి నచ్చినట్టు నడవట్లేదు. దాన్ని బాధ నచ్చు, దుఃఖం అనొచ్చు, డిప్రెషన్ అనొచ్చు. ఇది నరకంలా అనిపిస్తున్నప్పుడు మనం అనుకుంటాం అక్కడెక్కడికో వెళ్తే అంతా బావుంటుందని. హర్షిత అంటే సంతోషం. ఒకసారి ఇలా జరిగింది, అలబామాలో జరిగింది. అలబామా స్టేట్ తెలుసుగా, స్పెషల్ స్టేట్ అది. అది వేరొక రకమైన స్టేట్, మతంలో మునిగిన స్టేట్. ఒక సండే స్కూల్లో ఆ టీచరు చాలా గట్టిగా చెప్తున్నాడు, బాగా ఊపుతో ఉన్నాడు, ఫుల్ ఫోర్స్. కానీ పాపం ఆడియన్స్ మీలా లేరు, చిన్నపిల్లలు వాళ్ళు. చిన్నప్పుడే పట్టుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఆయన చాలా ఊపుతో చెప్పుకుంటూ పోతున్నాడు, పిల్లలేమో ఇలా కూర్చున్నారు. ఆయన చాలా నాటకీయంగా ఉన్నట్టుండాగి పిల్లల్ని అడిగాడు, స్వర్గానికి వెళ్లాలంటే ఏం చెయ్యాలి అని. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న మేరీ లేచి, నేను ప్రతి ఆదివారం చర్చి మెట్లు తుడిస్తే నేను స్వర్గానికి వెళతాను అంది. అవును అన్నాడాయన. ఇంకో పిల్ల లేచి, నేను నా పాకెట్ మనీని డబ్బుల్లేని నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే నేను స్వర్గానికి వెళ్తానంది. కరెక్ట్. ఇంకొక పిల్లాడు లేచి, అవసరమైన వాళ్లకి నేను సాయం చేస్తే నేను స్వర్గానికి వెళ్తానన్నాడు. కరెక్ట్ అన్నాడు. ఈలోపు లాస్ట్ బెంచ్లో ఉన్న టామీ లేచి, మనం ముందు చావాలి అన్నాడు. అదే కదా క్వాలిఫికేషన్, స్వర్గానికి వెళ్లాలంటే ముందు పోవాలి కదా. చనిపోయాక మీ సంప్రదాయం ప్రకారం మిమ్మల్ని ఖననం చేస్తాం లేదా కాలుస్తాం లేదా కోసి కాకులకేస్తాం, అంతేనా? వీటిల్లో ఏదో ఒకటి చేస్తాం సంప్రదాయం ప్రకారం. చేసేదేంటంటే మీ శరీరాన్ని మళ్లీ భూమిలోకి పంపిస్తాం. ఇది చాలా ఈకో ఫ్రెండ్లీ ప్రాసెస్. అంటే మీరు మీ శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్లారు. అక్కడ అక్కడేముంది? హిందువుల స్వర్గంలో భోజనం బాగుంటుంది. మీరు భోజన ప్రియులైతే మీరు హిందూ స్వర్గానికే వెళ్ళాలి. నలుడే స్వయంగా మీకు వండి పెడతాడు, చాలా గొప్ప షెఫ్ ఆయన. మీరు ఇంకో రకమైన స్వర్గానికెళితే తెల్లగౌను వేసుకున్న స్త్రీలు మబ్బుల్లో తేలుతూ ఉంటారు. మీకది ఇష్టమైతే అక్కడికే వెళ్ళాలి. మీరు ఇంకో స్వర్గానికెళితే అక్కడ వర్జిన్ సమస్యలుంటాయి, మీకది కావాలంటే అక్కడికెళ్ళండి. కాని మీరు అక్కడికి శరీరం లేకుండా వెళ్లారు, మంచి ఆహారంతో కన్యలతో మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నా. హలో, మీకు శరీరం లేదు, ఇవన్నీ శరీరానికే కదా, అవునా? శరీరం లేదు, ఆహారంతో అమ్మాయిలతో ఏం చేసుకుంటారు? హిందువులు ఇలా చెప్తారు, మీరు పైకి వెళితే అక్కడ అక్షయపాత్ర ఉంటుంది, మీరు ఎంత తిన్నా అది ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. మీరు శరీరం లేకుండా వెళితే పాత్రలో ఆహారం నిండుగానే ఉంటుంది, మరి ఆ స్త్రీలు కూడా కన్యలుగానే ఉంటారు. మనం
ఇది చాలా కాలంగా చేస్తూనే ఉన్నాం. ఇదొక సింపుల్ మార్గం. మీరు ఆ కాలం వారి మేనేజింగ్ స్కిల్స్ని అర్థం చేసుకోవాలి. ఇది మానవాళ్ళని మేనేజ్ చేయడానికి ఒక మార్గం. మీరు బాధగా ఉన్నారు, అయ్యో బాధపడకు, నువ్వు అక్కడికెళ్ళినప్పుడు అంతా బాగుంటుంది, స్వాంతన్నివ్వటం. ఇదే మాట ఒక సైకాలజిస్ట్ చెప్తుంటే పర్వాలేదు, కాని మీరు వాళ్లని ఇదే నిజమని నమ్మించి ఇక్కడికంటే ఎక్కడో బాగుంటుందని చెప్పి ఇక్కడి జీవితాన్ని నరకం చేసుకోవచ్చంటే అది సరికాదు. ఎవరైనా చాలా కష్టంలో ఉన్నప్పుడు ఏం పర్లేదు, నువ్వు దేవుడి ఒళ్ళో కూర్చుంటే అంతా సరిపోతుంది అంటే అదొక మానసిక మాయ. అది పర్లేదు. మనుషులు పెద్ద కష్టంలో ఉన్నప్పుడు కానీ దాన్ని బ్రాండ్ చేసి అమ్మకండి, ఎందుకంటే అది అన్ని చోట్ల పనిచేయదు. ఇప్పుడు మనుషుల మనసుల్లో ఈ స్వర్గం కూలిపోతోంది. ఎందుకు? ఈ డ్రగ్సు, ఆల్కహాల్ వాడకం ఎక్కువైందంటే దానికి ముఖ్య కారణం మనుషులు ఇంకా చెప్పట్లేదు, కానీ వాళ్ల మనసుల్లో మాత్రం స్వర్గాలు కూలిపోతున్నాయి. మీలో ఎంతమంది అనుకుంటున్నారు, ఒకరోజు నేను చనిపోయి స్వర్గానికెళితే అంతా బావుంటుందని? ఎక్కువ మంది ఉండరు నాకు తెలుసు, కాని మీ వెనుక దాని వెనుకటి తరాల్లో చూస్తే నమ్మేవాళ్లు చాలా ఎక్కువ. ఇలా స్వర్గాలు మనుషుల మనసుల్లో కూలిపోతున్నాయి. మీరు 3 ప్రశ్నలు అడిగితే చాలు, అన్ని స్వర్గాలు కూలిపోతాయి. అవునా? ఎప్పుడైతే మనిషి మేధ చురుగ్గా అవుతుందో అది ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతుంది. ప్రశ్నలు అడిగితే ఈ మిథ్య విడిపోతుంది. అందుకే మనుషులిక్కడ ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే వాళ్ళు డ్రగ్స్, డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళకి మాత్రలు కావాలి, ప్రశాంతంగా ఉండటానికి మాత్రలు కావాలి, ఆనందంగా ఉండటానికి మాత్రలు కావాలి, అన్నింటికీ వాళ్ళకి మాత్రలు కావాలి. మీకు తెలియాలి, అమెరికా జనాభాలో 70% ప్రిస్క్రిప్షన్ మందులు వాడుతున్నారు. ఈ గ్రహం మీదున్న ఎంతో ధనిక దేశం. ఎవరైనా ఎందుకు ధనికులవ్వాలనుకుంటారు? ఎందుకంటే మొదటి కారణం మంచి ఆహారం, పౌష్టికత ఉంటాయి. చాయిస్ ఆఫ్ నరిష్మెంట్. రెండోది నచ్చిన లైఫ్ స్టైల్. చాయిస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. మీ ముందు అద్భుతమైన భోజనం ఉంది, చక్కటి లైఫ్ స్టైల్ చాయిస్ ఉంది. అయినా ఆ సమాజంలో 70% ప్రజలు మందులతో, ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ వాడుతున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే మనిషిలోని చైతన్యం పెరగకుండా వారి ఆర్థిక అభివృద్ధి పెరిగితే అప్పుడు ఆ ధనమే మనిషికి పెద్ద సమస్యగా మారుతుంది. మనం ఇంకా ఆర్థికంగా ఎదిగే క్రమంలోనే ఉన్నాం. మనలోని చైతన్యాన్ని పెంచుకోవటానికి ఇదే సరియైన సమయం. వ్యక్తిగతంగా మనిషిలోని చైతన్యం పెరగకపోతే దాదాపు 90% మనుషులు మందులకి బానిసలైపోతారు. వాళ్ళు మందుల పాలైనప్పుడు, నేనిదేదో నైతిక అంశంగా చెప్పట్లేదు, 90% జనాభా నిరంతరం కెమికల్స్ వాడకంలో పడిపోతే, ఇఫ్ 90% ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ గోస్ ఆన్ కాన్స్టెంట్ యూసేజ్ ఆఫ్ కెమికల్స్, రానున్న తరం మనకంటే ఎంతో తక్కువైనదిగా ఉంటుంది. అది మనం మానవాళిపై చేసే పెద్ద నేరం. ముందు రానున్న ప్రతి తరం మనకంటే కనీసం 1 అడుగు ముందుకు వెళ్లేదిగా ఉండాలి. అది మనకంటే తక్కువగా ఉందంటే అది మనం చేసే పెద్ద నేరమే అవుతుంది. మనం మానవాళ్ళని వెనక్కి తీసుకెళ్లినట్టే. మనం ఇలా కెమికల్ వాడకాన్ని పెంచుతూ పోతే జరగబోయేదదే. మనలో చైతన్యం పెంచటానికి ఇదే సమయం. అందుకే మేం మీతో ఉన్నాం. కొకైన్ లేకుండా మిమ్మల్ని మత్తులో ముంచటానికి.